ఎన్టీఆర్ నీల్ కాంబో అయితే వెయిట్ చేస్తున్నాను. ఇండియాలో అయితే మనము ఎప్పుడైనా మూవీ చూడొచ్చు, కానీ ఇక్కడ ఇలా ఉండదన్నమాట. చుట్టి రోజే అన్నీ చేసుకోవాలి, కానీ ఈరోజు అయితే నా చుట్టి లేదు, ఆదివారం చుట్టి. కానీ నేను వచ్చి గురువారం నైట్ మూవీ చూసి శుక్రవారం అయితే చుట్టి తీసుకోవాలి. ఎటోడి చెప్పి అయితే నేను తీసుకున్నాను శుక్రవారం. ఫస్ట్ డే ఫస్ట్ చూడడానికి వచ్చేసాను డైరా సిటీ సెంటర్లో. ఇక్కడైతే మాల్ చాలా పెద్దది, ఎతకాలన్నమాట థియేటర్ ఎక్కడుందని. చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇంకా ఎలాగో అలాగా వచ్చేసాను గాయస్ మూవీ థియేటర్కి. చూడండి ఇక్కడ మూవీ పోస్టర్ అయితే వేసాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ దేవరా. ఎన్టీఆర్ అన్న చూడండి చాలా సంతోషంలో ఉంది. నేనైతే చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాను గాయస్. ఇంకా ఫ్యాన్స్ అయితే చాలామంది వచ్చారు ఇక్కడ. నేను షాక్ అయిపోయాను అనమాట. ఫస్ట్ టైం నేనైతే దుబాయ్లో థియేటర్లో పోయి చూస్తున్నాను సినిమా. ఇక ఇండియా అయినా ఎక్కడైనా చూడండి ఫ్యాన్స్ ఎలా రచ్ చేశారు ఇక్కడ. ఎక్కువ మంది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఫ్యాన్స్ వస్తారని. చాలామంది వచ్చేసారు గాయస్. ఇంకా అన్నలు కానీ వచ్చేసారు గోదావరి జిల్లా నుంచి. అన్న ఎన్టీఆర్ వచ్చినప్పటి నుంచి చాలామంది వచ్చారు చూడండి. అన్న గురించి చూసి సోలోగా పర్ఫార్మెన్స్ చూసి 6 సంవత్సరాలు అయింది. ఇప్పుడు సోలోగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అన్న ఎన్టీఆర్ గురించి ఏం చెప్పాలంటే ఒక మాటలో సరిపోదు. ఇప్పుడు మేము దుబాయ్లో ఉన్నాము. అది ఏంటంటే అన్న సినిమాలకి మామూలుగా ఉండదు, రచ్చరంబలుగా ఉంటుంది సినిమా. ఎక్సైట్మెంట్ ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరు అన్న ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నారు. ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాం. అది సినిమా మట్టికి చాలా ఎక్సైట్మెంట్గా చూస్తున్నాం. అది ఇంకా లాస్ట్కి జై ఇండియా. మేము ఎన్ని బాధలు ఉన్నాయి కానీ ఒక మూవీకి పోతే 3 అవర్స్ అన్నీ మర్చిపోయి ఉండొచ్చు. టికెట్ మీద స్క్రీన్ 7 ఉన్నాను. నేను పోయి స్క్రీన్ 7లో చూస్తే ఏ మూవీనో ఏం అర్థం కాలేదు నాకు. కాసేపు బయటకు వచ్చి దేవరా మూవీ వేసే స్క్రీన్లో అయితే పోయినాను అనమాట. ఇంకా కూర్చుని సీట్లో వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ వరకు మూవీ బాగానే ఉంటుంది. దాని తర్వాత సెకండ్ హీరో ఎంట్రీ, దాని తర్వాత హీరోయిన్ లవ్ స్టోరీ పెట్టి మూవీకి అయితే అంతగా ఏం లేదు. సెకండ్ హాఫ్ అయితే నాకైతే నచ్చలేదు గాయస్. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే సూపర్. దాని తర్వాత అనిరుద్ధ్ అన్న అయితే చించేశాడన్నమాట మ్యూజిక్. ఎందుకంటే చెవులు పగిలే మ్యూజిక్ ఇచ్చారు. ప్రతి సీన్ ప్రతి షాట్లో అయితే బాగానే అయితే వర్కౌట్ అయింది అన్న. దాని తర్వాత ఎన్టీఆర్ అన్న గురించి చెప్పడం అవసరం లేదన్నమాట. సూపరు వాళ్ళిద్దరూ, ప్లస్ పాయింట్ మూవీకి. ఇంకా నెగిటివ్ ఏంటంటే ఇంకా సెకండ్ పార్ట్ అయితే చార్జ్ చేసుకున్నాను డైరెక్టర్. ఎందుకో నాకు అర్థం కాదు. సెకండ్ పార్ట్ అవసరం లేదు. ఎందుకు ట్విస్ట్ పెట్టి ఇంకా సెకండ్ పార్ట్ అయితే చెప్తున్నాను అనమాట. ఎన్టీఆర్ నీల్ కాంబో అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత అయితే హిట్ కొడతామో లేదని డౌట్ ఉంది. హిట్ అయితే కొట్టేశాము. ఇంకా ఎన్టీఆర్ అన్న కాలర్ సెంటిమెంట్ దాని గురించి చెప్పడం అవసరం లేదు. టెంపర్ మూవీలో చెప్పి మరీ హిట్ కొట్టాము. ఇది కానీ సేమ్ అనమాట. కాలర్ ఎగరేసామని కాలర్ ఎగరేసాము. ఏమంటే సెకండ్ హాఫ్ ఒకటి కాస్త స్లో పోతుంది, అదే మూవీకి మైనస్ పాయింట్. తర్వాత మొత్తం మూవీ అయితే సూపర్ అనమాట. ఇంకా మరిన్ని వీడియోస్ కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంతగానో ట్రై చేస్తున్నాను అనమాట మంచి అవుట్పుట్ ఇవ్వడానికి. ఇంకా ఏమంటే నాకు డ్యూటీ ఉంది, టైం దొరకక వీడియో చేయడం లేదు. వీడియో వస్తానే ఉంటాయి గాయస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. వీడియోస్ బాగుంటాయి. అంత బాగుంటుందండి. బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి.